తప్పతాగి భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి ఆ మత్తులో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్కు చెందిన కుమార్ తాగిన మత్తులో భార్య మంజులాదేవితో గొడవపడ్డాడు. తర్వాత తీవ్రంగా కొట్టడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి అడ్డుకున్నారు. నాపైనే తిరగబడతారంటూ ముగ్గురిని ఇష్టం వచ్చినట్లు కుమార్ కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ దాడిలో భార్య అత్తమామలకు తీవ్ర గాయాలవడంతో మత్తు దిగాక రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు కుమార్. తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంజులాదేవితో పాటు ఆమె తల్లిదండ్రులకు ప్రాణాపాయం లేకపోయినా కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. తప్పతాగి భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి ఆ మత్తులో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్కు చెందిన కుమార్ తాగిన మత్తులో భార్య మంజులాదేవితో గొడవపడ్డాడు. తర్వాత తీవ్రంగా కొట్టడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి అడ్డుకున్నారు. నాపైనే తిరగబడతారంటూ ముగ్గురిని ఇష్టం వచ్చినట్లు కుమార్ కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ దాడిలో భార్య అత్తమామలకు తీవ్ర గాయాలవడంతో మత్తు దిగాక రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు కుమార్. తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంజులాదేవితో పాటు ఆమె తల్లిదండ్రులకు ప్రాణాపాయం లేకపోయినా కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.